వెల్కమ్ టు గౌడెంప్లాయ్ న్యూస్. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ గల మన దేశంలో ప్రభుత్వ ప్రైవేటు రంగాలు సమాంతరంగా పనిచేస్తూ దేశాభివృద్ధికి తోడ్పడుతున్నాయి. పల్లె నుండి పట్టణాల వరకు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు కనిపిస్తాయి. అదేవిధంగా ప్రైవేటు వారు దుకాణాలు, పాఠశాలలు, ఏజెన్సీలు, కంపెనీ కార్యాలయాలు, సేవా కేంద్రాలు మొదలైన వాటిని నిర్వహిస్తున్నారు. రెండు రకాల కార్యకలాపాలు పక్కపక్కనే జరుగుతున్న వాటి కార్యాలయ భవనాలు, వాటి నిర్వహణ, ఉద్యోగాల కేటాయింపు, కార్యాలయంలో సౌకర్యాల కల్పన, నిర్వహణ, కాలానుగుణంగా నవీకరణ వంటి వాటిని పరిశీలిస్తే ఎంతో తేడా కనిపిస్తుంది. ప్రైవేటు వారు తమ కార్యాలయాలను నిత్యం నవీకరిస్తున్నారు. చాలా సంస్థలు కిరాయి భవనాల్లో, కొన్ని పెద్ద కంపెనీలు సొంత భవనాల్లో నడుస్తున్నాయి. లేక కార్యాలయాల్లో తక్కువ మంది సిబ్బంది, ఎక్కువ సాంకేతిక పరిజ్ఞానం కనిపిస్తుంది. ఆధునాతన సీలింగ్ ఫర్నిచర్, కుర్చీలు, డెస్క్లు, కంప్యూటర్లు, ప్రింటర్, స్కానర్లు, జిరాక్స్ మిషన్లు, ఫ్యాక్స్, సీసీ కెమెరాలు, మినరల్ వాటర్ సదుపాయాలు, ఆధునిక వెస్ట్రన్ టాయిలెట్ సదుపాయాలతో పాటు సందర్శకులకు హెల్ప్ డెస్క్లు, మంచినీరు, టాయిలెట్స్ కూర్చునేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇక కార్యాలయమంతా సెంట్రల్ ఏసీ సదుపాయం, ఫైర్ కంట్రోల్ సిస్టమ్, షార్ట్ సర్క్యూట్ జరగకుండా సురక్షిత వైరింగ్ సదుపాయాలతో ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఉద్యోగులకు లంచ్, డిన్నర్ల కోసం డైనింగ్ టేబుల్, విశ్రాంతి గదులు కూడా అదనంగా కల్పిస్తున్నారు. వాటర్ కూలర్ సిస్టంలు, టీ, కాఫీ, స్నాక్స్ ఏర్పాట్లో ఉద్యోగులలో నూతనోత్సాహం కలిగేలా చేస్తున్నారు. ప్రతిరోజు ఆఫీసును కొత్తగా ఉంచేందుకు స్వీపర్లు, స్కావెంజర్లను నియమించనున్నారు. సందర్శకులకు ఆహ్లాదంగా కల్పించేందుకు చక్కని సుగంధ ద్రవ్యాలను రోజు స్ప్రే చేస్తుంటారు. మరోవైపు ప్రభుత్వ రంగంలోని ఆఫీసులు, పాఠశాలలు, గ్రంథాలయాలు, కలెక్టరేట్లు, ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎండీఓ, ఎస్టీఓ, సబ్రిజిస్టార్, కోర్టు భవనాలు, ఉపాధి కార్యాలయాలు, విశ్రాంత గృహాలు, ఇంజనీరింగ్, విద్యుత్, ఆర్టీసీ తదితర కార్యాలయాలను గమనిస్తే పై సదుపాయాలు మచ్చుకైనా కనపడవు. పాతబడిన, శిథిలంగా ఉన్న భవనాలు, నీరు కారుతున్న పైకప్పులు, విరిగిన తలుపులు, కిటికీలు, చెక్క కుర్చీలు, స్టూళ్ళు, ప్యాన్, గుట్కా వాసనలు సర్వసాధారణంగా కనిపిస్తాయి. ఏవో కొద్ది కార్యాలయాల్లో తప్ప చాలా ఆఫీసుల్లో టాయిలెట్లు ఎక్కడ ఉంటాయో ఎవరికీ తెలియదు. సందర్శకులు వాష్రూమ్కి ఎక్కడికి వెళ్లాలో తెలియక నరకయాతన పడుతుంటారు. ఉన్నవాటి నిర్వహణ అధ్వాన్నం. ఇక మినరల్ వాటర్ అడగడం అత్యాశే. వచ్చిన వారు ఎంతసేపు అయినా నిల్చోవాల్సిందే. కుర్చీలుండవు, కూర్చోమనేవారు ఉండరు. దరఖాస్తులు పూరించి ఇచ్చే హెల్ప్ డెస్క్లు కానరావు. కనీసం ఏ అధికారిని కలవాలో, అతడు ఎక్కడుంటాడో చెప్పే సూచనలు ఉండవు. సమాచారాన్ని శాంతంగా చెప్పేవారుండరు. వేలాడుతున్న పైకప్పు తీగలు, పెచ్చులుడుతున్న భవనాలు, ఎప్పుడు కూలుతాయో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పనిచేసే ఉద్యోగులు కనిపిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా తమ కార్యాలయాల నవీకరణను పూనుకోవాలి. కార్పొరేట్ కంపెనీలు, ఎంఎన్సీలు కార్యాలయాల తరహాలో సర్కార్ ఆఫీసులను ఆధునీకరించాలి. మిగిలిన సౌకర్యాలు, వసతులు ఉన్నప్పుడే ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేస్తారు. తమ ఇంటిని తలపించేలా ఆఫీస్ ఉన్నప్పుడు ఉద్యోగి మరో గంట ఎక్కువ సమయం గడపడానికి వెనుకాడడు. తద్వారా ఉద్యోగుల ఉత్పాదకత పెరుగుతుంది. కేవలం సచివాలయం, కలెక్టరేట్లు ఆధునీకరిస్తే ఉపయోగం లేదు. పరిపాలనలో కింది స్థాయి గ్రామ పంచాయతీల వరకు, పాఠశాలల వరకు ప్రతి ప్రభుత్వ కార్యాలయాన్ని ఆధునీకరించాలి.